నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మెదక్ నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ, యూట్యూబ్లు చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుంది. ఫార్మసీ, మెట్రో రైల్ విషయంలో రూటు మార్చావు. నర్సాపూర్లో ఏ గ్రామంలో పోయినా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రూముల్లో వేసి తాళాలు వేస్తున్నారు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ పూర్తి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. 50% మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మంది రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు రుణమాఫీ చేసింది. గతంలో పంట మొత్తం కొనుగోలు చేసింది. ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయలు దారి మళ్లించింది. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీకి నిధులు విడుదలవ్వట్లేదు. 100% రుణమాఫీ అయ్యేదాకా పంట బీమా భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాలు చేపడుతుందన్నారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతే రుణమాఫీ అయిపోయిందంటే నర్సాపూర్ లో ఏ ఊరుకు పోదాం రుణమాఫీ అయిందో అడుగుదామా? నర్సాపూర్ లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళవేసింది. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలేసి తాళాలేస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు స్పష్టంగా కనబడుతుంది. మీ దావకంలో పోండి, ఆగమే ఉంటుంది. హాస్టల్కి పోండి, ఆగమే ఉంటుంది. ఊళ్ళకి పోండి, రైతులు ఆగమే ఉంటారు. కరెంటు చూస్తే చక్కగా లేదు. గవర్నమెంట్ స్కూల్లో పోతే మధ్యాహ్న భోజనం పెట్టేటోళ్లకు ఆ పైసలు వస్తలేవు. ఈడ ఒక రంగంలో గీళ్ళకు మేలు చేసినాం, వీళ్ళు బాగుపడ్డారు. సర్పంచ్లను చూడు, వాళ్ళ పరిస్థితి ఆగమే ఉంటుంది. పంచాయతీ సైట్లను చూడు, ప్రాంతానికి మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలే ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు, మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ 21 లక్ష మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగానికి సగం రుణమాఫీ కాలేదు. కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు.